ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో దాదాపుగా 1100 చిల్లర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్స్ కు సంబంధించిన సెక్టార్ మీద కూడా ఆదుకునే దానికోసం కూడా అడుగులు ముందుకు వేస్తాం దీని మాదిరిగానే. ఎందుకనంటే గత ప్రభుత్వం 2014 నుంచి పారిశ్రామిక రాయితీల రూపకంలో పెట్టిన బకాయిలు ఎంత అని చూస్తే దాదాపుగా 4000 కోట్ల రూపాయల పైచిలుకు పారిశ్రామిక రాయితీలే గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అటువంటి బకాయిలు పెట్టిన పరిస్థితిలో ఈ పరిశ్రమలకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవి బ్రతకలేవు నడపలేవు అన్న సంగతి బాగా తెలుసు కాబట్టే నాకు వాళ్ళని ఆదుకునేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. మనకున్న ఆర్థిక పరిస్థితులు మనకున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా వీళ్ళను తోడుగా ఉండేందుకోసం అని చెప్పి ఒక్కొక్క సెక్టార్ను ఒక్కొక్క సంవత్సరం తీసుకుని వాటికి సంబంధించిన బకాయిలన్నీ కూడా పూర్తిగా తీర్చేసి వాళ్ళను వాటి కాళ్ళ మీద నిలబడే ప్రక్రియను మొదలుపెట్టించి తర్వాత సంవత్సరం ఇంకొక సెక్టార్ తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్స్కు సంబంధించిన దాదాపుగా ఈ చర్యలన్నిటి వల్ల దాదాపుగా బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పుడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా 827 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈ వ్యవస్థను నిలబెట్టేదానికోసం టోటల్గా 1100 చిల్లర కోట్ల రూపాయలతో అడుగులు ముందుకు వేశాం. నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్ సెక్టర్ మీద కూడా ధ్యాస పెడతాం. స్పిన్నింగ్ మిల్స్లో కూడా దాదాపుగా లెక్కలు అడిగితే దాదాపుగా 1000 కోట్ల పైచిలకు దాంట్లో కూడా పారిశ్రామిక రాయితీలు బకాయిలుగా ఉన్నాయి అని చెప్పి అధికారులు లెక్కలు తేల్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దాదాపుగా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన మొత్తం బకాయిలన్నీ కూడా మరో 1000 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసేదానికోసం కార్యాచరణ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఆ సెక్టార్ను కూడా బయటేస్తాం.